రెండు వందల యాభై కోట్ల యానిమల్ డైనమిక్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంద దర్శకత్వంలో రూపొందిన యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది రణ్బీర్ కపూర్ రష్మిక మందన్న అనిల్ కపూర్ సురేష్ ఉబెరాయ్ తృప్తి దిమ్రి శక్తి కపూర్ నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి స్పందన రావడంతో రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన యానిమల్ చిత్రం సుమారుగా రెండు వందలు కోట్ల రూపాయలతో రూపొందించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందలు కోట్లకు పైగానే అయింది ఈ సినిమా నాలుగు వేలు స్క్రీన్లలో ప్రదర్శించబడుతూ సుమారుగా రెండు వందల పది కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది యానిమల్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ చిత్రం ఓవర్సీస్ లో నలభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట పదహారు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది పఠాన్ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో యానిమల్ చేరింది యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు కలెక్షన్లు ప్రాంతాల వారీగా పరిశీలిస్తే తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమా తొమ్మిది కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది ఇక హిందీ వెర్షన్ వసూళ్ల వివరాల్లోకి వెళితే యాభై ఐదు కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసింది దాంతో మొత్తంగా ఈ సినిమా అరవై నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక యానిమల్ సినిమా రెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ చిత్రం తెలుగు తమిళం కన్నడలో కలిపి ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు ఇక హిందీలో అరవై కోట్ల షేర్ అన్ని భాషల్లో కలిపి ఇండియాలో అరవై ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది రెండో రోజు కూడా రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది యానిమల్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో పదిహేడు కోట్ల రూపాయలు రాబట్టింది హిందీ వెర్షన్ సుమారుగా నూట పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓవర్సీస్లో మరో ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి దాంతో ఈ సినిమా నూట ముప్పై రెండు కోట్ల షేర్ రెండు వందల యాభై కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది